ओम शांति। नेने आत्मनो ज्योतिर्बिंदु स्वरूपाने निराकार ज्योतिर्बिंदु स्वरूपुडैना परमशिवुनि संतानानि నేను నా తండ్రి వద్దకు అయనమవుతున్నాను. ఆత్మనైన నేను ఈ దేహాన్ని విడచి సూక్ష్మ శరీరంతో గగనసీమలో పయనిస్తూ అరిస్తా రూపంలో ఎగురుకుంటూ చంద్రమండలాన్ని దాటి సూర్యమండలాన్ని దాటి తారామండలాన్ని దాటుకుంటూ స్వచ్ఛమైన పాల వెన్నెల వంటి శ్వేత ప్రకాశంతో వెలిగిపోతున్న సూక్ష్మవతనం చేరుకున్నాను. నా ప్రియతమ తండ్రి, సూక్ష్మదేహధారి అయిన బ్రహ్మబాబా చిరు మందహాసంతో నన్ను ఆశీర్వదిస్తూ దర్శనమిచ్చారు. శుభోదయం బ్రహ్మబాబా. సూక్ష్మవతనానికి అతీతంగా ఉన్న సువర్ణధామంలో పరంధామంలో గుణాల శక్తుల కిరణాలను ప్రసరింపచేస్తూ పసిడి కాంతులను వెదజల్లుతూ నా ఆత్మిక తండ్రి, నా ప్రాణనాథుడు శివబాబా నన్ను ఆశీర్వదిస్తూ అపూరూపంగా అపూర్వ దర్శనాన్ని ఇచ్చారు. శుభోదయం శివబాబా. తండ్రి, మధురాతి మధురమైన అపురూపమైన ఆత్మిక తండ్రి శివబాబా, నేను ఆత్మను సర్వశక్తివంతుడైన మీ ద్వారా శక్తిని తీసుకునేందుకు ఇక్కడికి వచ్చాను బాబా. ఆత్మ అనే ఈ దీపంలో జ్ఞానమనే నేతిని మీ ద్వారా నింపుకుంటున్నాను బాబా. జ్ఞానసాగర శివబాబా, నేను ఆత్మను ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయ్యే మీ జతలో వస్తాను బాబా. ఇతరాత్మలందరూ నా సోదరులు, మీరు నా ఆత్మిక తండ్రి. సత్యయుగంలో నాలో సర్వశక్తులు ఉండేవి, విశ్వముపై రాజ్య పాలన చేశాను.
ఈ భారతదేశంలో దేవీ దేవతల రాజ్యంలో పవిత్ర దేవతనైన నేను ఇప్పుడు ఈ అంతిమ సమయంలో మీ ఆత్మిక సంతానాన్ని బాబా పవిత్ర సాగర శివ బాబా నేను ఆత్మను ఆత్మనైనా నాలోనికి మీ యొక్క శక్తి రావాలని సర్వశక్తివంతుడైన మీతో యోగాన్ని జోడిస్తున్నాను బాబా. మిమ్ములను స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రంగా అవుతున్నాను బాబా. దేహ సహితము దేహ సర్వ సంబంధాలన్నీ సమాప్తం చేసుకొని మీ ద్వారా అనంతమైన వారసత్వమును తీసుకుని పావన స్వరూపాన్ని బాబా శాంతి సాగర శివ బాబా నేను ఆత్మను దైవీ గుణాలను ధారణ చేస్తూ మీతో యోగాన్ని జోడిస్తూ అత్యంత ఉన్నతులైన మీ నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుని సత్యయుగి ఆత్మను బాబా సుఖసాగర శివయ తండ్రి బాబా మా కొరకై మీరు స్వర్గ సామ్రాజ్యాన్ని స్థాపన చేశారు. కుట్టి కవ నుండి వజ్ర సమానంగా చేశారు. ఎన్నో సాక్షాత్కారాలను కలిగించారు. దివ్య దృష్టిని ప్రసాదించారు. హరిస్తాగా అయ్యే సత్యయుగంలో స్వర్గాధిపతులుగా అయ్యే మార్గాన్ని చూపిస్తున్నారు. ధన్యవాదాలు తండ్రి. ప్రేమసాగర మిమ్మల్ని స్మృతి చేసినంతనే రాజ్యాన్ని ఇస్తున్నారు. మమకారానికి అతీతంగా ఉంటూ నిర్మోహిగా అయ్యే జ్ఞానమిస్తున్నారు. పూర్తి వృక్ష జ్ఞానమంతా మాకు తెలియచేశారు. సృష్టి యొక్క ఆయువును స్థాపన పాలన వినాశనాన్ని అర్థం చేయించారు. అనంతమైన చదువును చదివిస్తున్నారు. ధన్యవాదాలు తండ్రి. దివ్య జ్ఞాన స్వరూప శివ బాబా
ఆత్మలైన మా అందరి యొక్క తండ్రి, మీరొక్కరే బాబా. మీ ఆత్మిక ప్రేయసులమైన మమ్మలను చదివించారు, స్మృతి యాత్రను నేర్పించారు, పవిత్రంగా చేశారు, శాంతిధామానికి తీసుకెళ్తున్నారు, సుఖవారసత్వాన్ని ఇస్తున్నారు. ధన్యవాదాలు తండ్రి. ఎనభై నాలుగు జన్మల ఈ అంతిమ జన్మలో దుఃఖధామంలో దుఃఖితమై ఉండి రావణుని యొక్క సంకెళ్లలో బంధింపబడి ఉన్న మమ్ము ఈ సంకెళ్ల నుండి విడిపించి బ్రాహ్మణులుగా చేశారు. మీపై నిశ్చయ బుద్ధిని కలిగి ఉన్నాము బాబా. ఈ కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగంలో ఆత్మిక జ్ఞానాన్ని అర్థం చేయించారు. ఇది తయారైన సుఖ దుఃఖాల ప్రపంచం. ఈ అనంతమైన జ్ఞానం మీ ద్వారానే పొందాము బాబా. ధన్యవాదాలు తండ్రి. ఆనంద సాగర శివ బాబా, అనంతమైన సన్యాసాన్ని అలవర్చుకునే విధానాన్ని తెలియచేశారు బాబా. మన్మనా భవ అనే మహామంత్రాన్ని మాపరం చేశారు బాబా. రాజయోగాన్ని నేర్పించారు. సృష్టి పరివర్తనకు నాందిని పలికారు. శ్రీమతము ద్వారా ఉన్నతంగా అయ్యే మార్గాన్ని తెలిపారు. స్వర్గ సుఖాలకు వారసులుగా చేశారు. ధన్యవాదాలు తండ్రి. సర్వుల సద్గతి దాత శివయ తండ్రి, నేను ఆత్మ మనస వాచ కర్మణ పవిత్రంగా అయ్యి ఆత్మరూపీ బ్యాటరీని ఛార్జ్ చేసుకునే పక్కా బ్రాహ్మణ స్వరూపాన్ని బాబా. సర్వశక్తి స్వరూప బాబా, నేను ఆత్మను మన్మతమును మనుష్య మతమును వదిలి ఒక్క తండ్రి అయిన మీ శ్రీమతమును అనుసరించి స్వయాన్ని శ్రేష్టంగా చేసుకుని
మీ చెత్తలో ఎగిరిపోయే సత్వప్రధాన ఆత్మను బాబా తండ్రి ప్రధాన స్వరూప శివయ తండ్రి, నేను ఆత్మను శ్రీమతం ఆధారంపై సంతోషము శక్తి మరియు సఫలతను అనుభవం చేసుకుని సర్వప్రాప్తి సంపన్న స్వరూపాన్ని బాబా దివ్య నేత్ర ప్రదాత ప్రాణనాథ, నేను ఆత్మను తపస్య బలం ద్వారా ఆక్య విధాత అయిన తండ్రిని నా వారిగా చేసుకుని బాలకుల నుండి మాలికులుగా అయ్యే శ్రేష్ఠ పురుషార్థి ఆత్మను బాబా మధురాతి మధురమైన అపరూపమైన ఆత్మిక తండ్రి శివ బాబా నమస్తే 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 ఓం శాంతి.